పిలిచి బెళ్ళింక చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది. ఆటిన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాస్ సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత గాని మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్ని తెగించినరా బాబు. నా దేశం నా సమాజం అనుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తి అనుకుంటున్నాను. నేను సున్నితం కనిపించేమో సన్నగా పల్చగా నాకు తెలియదు. నాకు అస్సలు అలాంటి భయాలు లేవు. నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాలు వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయిన వాడిని. నా తెగింపు అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి అదే ఉంది, మర్చిపోకండి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగితే చిరాకు. నాకు చిన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే సైకిల్ తీసుకెళ్తుంటే లైట్ లేదని చెప్పి నన్ను 1000 ఆపేసి మిగతా వాళ్ళందరినీ పంపించేశారు. నువ్వు నన్ను పట్టుకుంటావు వాడిని ఆపేసావంటే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి, రంగనాయకులపేట పోలీస్ స్టేషన్ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్. నేను అలా చూశాను, 10:30 వరకు ఉన్నాను ఇంట్లో ఆ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు నుంచి నేను సమాజాన్ని చూడటం చూశాను. సగటు మనిషికి ఎలాంటి చిరాకులునే నాకు అలాంటి చిరాకులే ఉన్నాయి. అందరూ కాంప్రమైజ్ అయి బతికితారు, నేను కాంప్రమైజ్ బతకల. డబ్బు నాకేం ఆనందం ఇవ్వలేదు. ఇటు మాట్లాడితే నన్ను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా రైట్. మీరు నేను చెప్పాను కదరా మీకు, మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను. మీరు ఇలాంటి మాటలు మాట చెప్పు తీసుకొట్టని చెప్పాను కదా. ఇంకోసారి చెప్తున్నా, రణస్థలం నుంచి బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు కొట్టుకున్న స్థలం రా బాబు. రణస్ఫూర్తి ఉన్న నేల ఇది. ఆ సన్నాసులకి చెప్తున్నా, నా ఎదురుగా వచ్చి నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజ్ అను, నేనేం చేస్తాను చెప్తాను నీకు.